ఇటీవల ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా రన్నరప్గా నిలిచిన సంగతి తెలిసింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో భారత్ 209 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 2013లో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమిండియా అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ మరో కప్పు కొట్టలేకపోయింది. ధోని తర్వాత కోహ్లీ తర్వాత ఇప్పుడు రోహిత్ శర్మ, అయినా కూడా ఐసీసీ కప్పు సాధించలేకపోతుంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమిపై భారీగా విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ విమర్శల్ని పట్టించుకొని రోహిత్ శర్మ అక్టోబర్ నవంబర్ నెలలో జరగనున్న వన్డే ప్రపంచ కప్పుపై తన దృష్టిని సారించాడు. పుష్కర కాలం తర్వాత మళ్లీ వన్డే వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇస్తుండటంతో అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. స్వదేశంలో మెగాటోర్నీ జరుగుతుండటంతో ఈసారి కప్పు టీమిండియాదేనని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వన్డే ప్రపంచ కప్ కు సంబంధించి అనుసరించబోతున్న గేమ్ స్ట్రాటజీని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వివరించాడు. అక్టోబర్ లో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాం. మెగాటోర్నీలో భిన్నమైన ఆట తీరుతో రాణించేందుకు ప్రయత్నిస్తాం. తప్పకుండా అభిమానులను అలరించేందుకు కృషి చేస్తాం. ఈ మ్యాచ్ గెలవాలి, ఆ మ్యాచ్ లో విజయం సాధించాలని మాత్రమే ఆలోచించాం. ప్రతి మ్యాచ్ మాకు చాలా ముఖ్యమని భావిస్తాం. అందుకోసం మా అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శిస్తాం. ఈసారి వన్డే వరల్డ్ కప్ ను భిన్నంగా ఆడి కప్పును సొంతం చేసుకోవడంపై దృష్టి సారిస్తామని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.